మోడీకి వరుస పెట్టి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అనేది వామపక్షాల మీడియాతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. అందులో నిన్నగాక మొన్న జరిగినటువంటి రాజస్థాన్లోని ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సీట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అది నిజమే. రాజస్థాన్లో మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఒకసారి కాంగ్రెస్ వస్తే ఒకసారి బీజేపీ రావడం అనేది అక్కడ ప్రతిసారి కూడా కామన్ అయిపోయింది. ఇప్పుడు అందులో మధ్యప్రదేశ్ రెండో పక్కన రాజస్థాన్ ఇద్దరు కూడా, ఒక పక్కన సచిన్ పైలట్, ఇంకో పక్కన మాధవరావు సింధియా కొడుకు, ఇద్దరూ కూడా ఒక పెద్ద ఎత్తున అక్కడ కాన్సన్ట్రేట్ చేసిన జ్యోతిరాదిత్య సింధియా, ఈ ఇద్దరూ కూడా ఆల్రెడీ తమ నాణాల సిద్ధాంతాలను అక్కడ ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. దాని ఫలితాలు కూడా, అది రాహుల్ టీమ్ సక్సెస్ అనేది ముందుగా చూపించాలనుకుంటున్నారు. ఈ ఏడాది ఎండింగ్లో ఈ రెండు రాష్ట్రాలు మధ్యప్రదేశ్తో పాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఛత్తీస్గఢ్ని పక్కన పెడితే మధ్యప్రదేశ్ రాజస్థాన్ని కైవసం చేసుకోవడానికి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయడానికి ఈ రెండింటిని కీలకంగా తీసుకుని పనిచేస్తున్నారు జ్యోతిరాదిత్య సింధియా, ఇంకో పక్కన సచిన్ పైలట్. ఈ ఇద్దరి కాన్సెప్టుల్లో రాజస్థాన్ను ఉపయోగపడితే మధ్యప్రదేశ్లో తాజాగా జరిగినటువంటి రెండు అసెంబ్లీ స్థానాలు ఉప ఎన్నికలయ్యాయి, రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీట్లే. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నిలబెట్టుకోగలిగింది, అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ నష్టపోలేదు, బలం పుంజుకునే ఉంది, కంటిన్యూ అవుతుంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కంటిన్యూ అవుతుంది అన్నటువంటి విషయం కూడా క్లారిటీతో ఉంది. కాబట్టి వీటి మీద పెద్ద ఎత్తున ఆశ పెట్టుకుంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే మోడీ యాంటీ వేవ్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతున్నటువంటి స్థానిక ప్రాంతీయ పార్టీని కూడా కలుపుకుపోతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి ఒక ప్లాట్ఫామ్ తయారవుతుంది అన్నటువంటి లెక్కల్లో ఉన్నారు. అయితే త్రిపురతో పాటుగా ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు తప్పనిసరిగా ఈ దీని మీద ఇంపాక్ట్ చూపెడతాయి. ఈశాన్య రాష్ట్రాల ఫలితాలు కనుక భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వస్తే వేవ్లో కొంత చేంజ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఆశించేటువంటి భారీ ప్రత్యామ్నాయం సులభం కాకుండా ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈశాన్య రాష్ట్రాల రిజల్ట్ మీద మోడీ భవితవ్యం ఆధారపడిందంటే అతిశయోక్తి కాదు.